రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు నేతలు విల్లూరుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సామయ్యే అవకాశం ఉంది. 17 ఎంపీ సెగ్మెంట్లకు దరఖాస్తులు కోరితే ఏకంగా 306 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో స్థానం నుంచి సగటున 18 మంది టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారంటే ఏ స్థాయిలో పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వాళ్లలో ఎక్కువగా ధనవంతులు, రాజకీయ వారసులే ఉండడంతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీని ఇంకాస్త ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించగా విశేష స్పందన వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు మొత్తం 306 దరఖాస్తులు వచ్చాయి. శనివారం చివరి రోజు ఏకంగా 166 మంది అభ్యర్థులు తమ దరఖాస్తుల్ని దాఖలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, సతీమణి, మల్లు నందిని ఖమ్మం లోక్సభ ఎంపీ టికెట్ కోసం 500 కార్లతో ర్యాలీగా వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె కాకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, తుమ్మల యుగేందర్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వి హనుమంతరావు ఖమ్మం పార్లమెంట్ స్థానానికి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు మల్కాజ్గిరి నుంచి నిర్మాత మండ్ల గణేష్, సికింద్రాబాద్ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ల కోసం మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కొడుకు పవన్, ఆయన దగ్గర బంధు చల్లూరి మురళీధర్ భువనగిరి పార్లమెంట్ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సీటు కోసం చామల కిరణ్ పోటీ పడుతున్నారు. పిసిసి ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కూడా భువనగిరి సీటు కోసం దరఖాస్తు చేసుకోగా, సూర్యాపేట అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి కూడా ఈ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. ఇక సికింద్రాబాద్ సీటు కోసం డాక్టర్ రవీందర్ గౌడ్, వేణుగోపాల్ స్వామి పోటీ పడుతుండగా, వరంగల్ నుంచి మోత్కుపల్లి నరసింహులు, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు, గడ్డం వంశీ, మహబూబాబాద్ నుంచి విజయాబాయ్ దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ సెగ్మెంట్ విషయానికొస్తే తన కూతురు శ్రీనిధి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబడుతున్నారు. ఆయన అన్న మోహన్ రెడ్డి కొడుకు చంద్రపవన్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ నాకే అని జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. గతంలో పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ లోక్సభ సీట్ ఇస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తం మీద 17 సీట్ల కోసం 306 దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు.